ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మీడియా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వం అభివృద్ధిపై ఛాలెంజ్ అంటూ టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. నవరత్నాలు ప్రతి కుటుంబానికి అందడంతోనే మెగా పీపుల్స్ సర్వేకి అద్భుతమైన స్పందన వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరిగిందో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రజాదరణ నిదర్శనమన్నారు. తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి లోకేష్ పాదయాత్రకి పోలికలేదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మేము సంతోషంగా ఉన్నాం. జగనన్న పాలనలో మా బిడ్డల్ని గొప్పగా చదివించుకుంటున్నాం. జగనన్న పాలనలో బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. జగనన్న పాలనలో బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకున్నాం. మరి మేము సుఖంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా భద్రత ఎప్పటికీ ఉంటుందని మరి ప్రజలు చెప్తున్నారంటే ఈ రోజు పాలన అంత అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మారు మ్రోగుతా ఉంది. మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని జట్టుకొని ఏదో సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ఫీ తీసుకొని సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారు. నేను చెప్తా ఉన్నాం, చూసిన సెల్ఫీ ఛాలెంజ్ చాలా చూసాం. ఏదేదో 30 ఏళ్లకు ముందు జరిగిన రోడ్డు కడపోయి సెల్ఫీ ఛాలెంజ్, 40 ఏళ్ల కాదు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే ఆడికెళ్ళి సెల్ఫీ ఛాలెంజ్, ఇది కాదు. 2014 నుంచి 2019 దాకా, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎంతమంది ముఖ్యమంత్రి చాలా మంది చాలా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెడదాం, చేశారు. ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు చేశారు. మీకు మాకు పోటీ, చంద్రబాబు నాయుడు గారికి జగన్ అన్నకి పోటీ. అధికారంలోకి వచ్చింది ఇప్పుడు 2019లో. ఈ 4 ఏళ్ల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.